ఇవాళ లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదే ప్రెస్ మీట్లో నన్ను మమ్మల్ని అందరినీ కూడా విమర్శలు చేయడం జరిగింది. పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీటు ఇందాక ఫోన్లో చూసిన ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ చేతిలో, ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదకరమో, లోకేష్ అనే వ్యక్తి చేతిలో మైకు కూడా అంతే ప్రమాదకరం అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించిన కమిటీలో వైఎస్ అవినాష్ రెడ్డి అని నేను ఒక సభ్యున్నట. నేను వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఒప్పుకున్నానని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవి పచ్చి అబద్ధాలని చెప్పడం కోసమే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 2019 జూలై నుంచే స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీస్ అయితేనేమి, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎంఎస్ఎంఈస్ అయితేనేమి, దీంట్లో సభ్యునిగా నేను కొనసాగుతూ ఉన్నా. ఎక్కడే కానీ వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు సంబంధించిన కమిటీలో నేను సభ్యునిగా ఉండడం కానీ, నేను సభ్యునిగా అటువంటి కమిటీ సమావేశాల్లో పాల్గొనడం కానీ, నేను ఒప్పుకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా జరగలేదనే విషయాన్ని మరి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం నిజంగా వారి సిద్ధాంతమే, వాళ్ళ నాన్న నుంచి వచ్చిన సిద్ధాంతం అది. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే ఆ అబద్ధం నిజమవుతుందనేది వాళ్ళ నాన్న సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని కొడుకు లోకేష్ కూడా మరి ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే సాహసం ఏ ఒక్కరు కూడా చేయరు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకంటే స్పష్టమైన విధానం ఏముంటుంది? వ్యతిరేకమని లేఖ రాయడమే కాదు, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ముఖ్యమంత్రి గారు తన లేఖలో స్పష్టమైన కార్యాచరణ కూడా మరి ప్రధానమంత్రి గారికి సూచించారు. ఇంత క్లారిటీతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే మీరు మా ప్రభుత్వాన్ని మమ్మల్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల క్రితం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు నువ్వెందుకు కనీసం ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయలేకున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, అప్పుడు ఇంకా లేఖ రాయకుంటే బాగోదన్నట్టుగా నిన్న లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకేమన్నా చిత్తశుద్ధి ఉందా? కనీసం ఈ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు వెను వెంటనే స్పందించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా మరి ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో ఈ రకంగా అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని లోకేష్కు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ నాయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి తప్ప అంతకు మించి నీకున్న అర్హత ఏమిటి? నువ్వు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పుకోవడానికి తప్ప నీకు ఎటువంటి అర్హత లేదు. నువ్వు కనీసం ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక కౌన్సిలర్గా, ఒక కార్పొరేటర్గా కూడా నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడలేదు. నువ్వు కూడా వచ్చి మరి ఇంత పెద్దవాళ్ళను నువ్వు విమర్శించడము ఎంతవరకు సమంజసము? అండ్ మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసము? ఇప్పటికైనా ఇటువంటి అబద్ధాలు చెప్పడం మానుకోమని చెప్పి లోకేష్కి హితవు పలుకుతా ఉన్నాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.